హైదరాబాద్ లో ఇటీవల చోటు చేసుకున్న వరుస ఘటనలపై పట్టణాభివృద్ధి శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది వర్షాలు విద్యుత్ఘాతం మ్యాన్ హోళ్లు తెరిచి ఉంచడం నిర్వహణ లోపాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది ప్రమాదాలకు ఆస్కారం ఉన్న చోట హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం బారికేడ్లు పెట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణాభివృద్ది శాఖ పేర్కొంది రెండు రోజుల్లో నగరంలో ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను జీహెచ్ఎంసీ పట్టణాభివృద్ది శాఖ అధికారులు గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది తక్షణమే ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లు అవుట్ సోర్స్ స్టాఫ్ ఏజెన్సీలు టౌన్ ప్లానింగ్ అధికారులు శానిటేషన్ సిబ్బంది విద్యుత్ శాఖ అధికారులు బిల్డర్లు సంయుక్తంగా సమావేశం నివారణ చర్యలపై దృష్టి సారించాలని పట్టణాభివృద్ది శాఖ స్పష్టం చేసింది ఇకపై ఎలాంటి ప్రమాదం జరిగినా అందుకు కారణమైన కాంట్రాక్టరు ఉన్నతాధికారులను బాధ్యులను చేసి చట్ట క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పట్టణాభివృద్ది శాఖ హెచ్చరించింది